हेलो फ्रेंड्स, वेलकम आवर चैनल एसएस कुकिंग वर्ल्ड। फ्रेंड्स इवाल्टी मन एम्मी एम्मी स्पाइसी स्पाइसी रेसिपी आवकाय। सो आवकाय एला पेट्टाली अलागे संवत्सरं पाटु निल्व एला उंचुकोवालनेदैते इवाल्टी वीडियोलो नेनु चेप्पिस्तुन्नानु। मीरु पूर्तिगा ई वीडियोनु चूसि मीरु कूडा चक्कगा मंचि आवकायनैते इंट्लो सिद्धं चेसुकोंडि। సో దీనికోసం చూశారు కదా, మనకు ఆవకాయకి సరిపడా ముక్కలు అయితే కోసి చక్కగా ఆరబెట్టుకొని తడి లేకుండా ఇలాగ బేషన్లో తీసి పెట్టుకున్నాం. అలాగే దానికి కావాల్సిన కారం, ఉప్పు, ఆవాలు కూడా అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆవకాయకి కట్ చేసేటప్పుడు ఇలాగ జీడి మీద ఒక చిన్న లేయర్ ఉంటుంది పేపర్ లాంటిది, దాన్ని తీయటం మాత్రం మర్చిపోకండి. సో చూశారు కదా చాలా ఈజీగానే వచ్చేస్తుంది, దాన్ని తీయటం మాత్రం మర్చిపోకండి. సో ఇలాగ అన్నీ తీసేసి మనం చక్కగా ఇలా ఆరబెట్టేసుకుందాం ముక్కల్ని. సో దీనికోసం మనం ఆవకాయ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనికోసం కారం పొడి, ఉప్పు, అలాగే మెంతులు, పసుపు, ఆవు పొడి అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకుందాం. దీన్ని ఎలా కలపాలి ఏంటనేది అయితే ఈ వీడియోని చూసేద్దాం ఫ్రెండ్స్. మీరు అలాగే ఈ ఆవకాయకి ఉపయోగించే పాత్రలు ఏవైతే ఉన్నాయో, బేషన్లు కానివ్వండి, బకెట్లు కానివ్వండి, ఏదైనా కానీ చక్కగా మీరు వాష్ చేసి అలాగే ఎండలో సుమారుగా ఒక గంట రెండు గంటలు ఆరబెట్టాలి ఫ్రెండ్స్. అస్సలు తడి లేకుండా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేస్తేనే మనకి అంటే ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేయాలండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, దీనికోసం అయితే ఆవపిండి 1/3 బకెట్ ఆవపిండి, అలాగే కొంచెం మెంతులు వేస్తున్నారు, అలాగే కారం పొడి. ఇది ఊరగాయలకే స్పెషల్గా ఉంటుంది ఫ్రెండ్స్ కారం. మీరు ఏదైనా కిల్లి దీంట్లో అయినా స్టోర్లో మీరు ఆవకాయ కోసం కారం పడితే తప్పకుండా ఇస్తారు. ఆ కారాన్ని యూజ్ చేయండి, దాంట్లో రుచితో పాటు రంగు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అలాగే ఇప్పుడు కారం పొడి కూడా వేసేస్తున్నాం, అలాగే దీంట్లోకి మనం కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు వేయడం వల్ల మన కలర్ అనేది బ్యాలెన్స్ అయిపోయి చాలా మంచి కలర్ అయితే వస్తుంది. అలా కొంచెం మెంతులు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ఉప్పు, మీకు అన్ని కొలతలు ఒక్క నిమిషంలో చెప్పేస్తాను ఫ్రెండ్స్. దీనికి ఏంటి కొలతలు ఎలా పడతాయి ఏంటి అనేది, ఇప్పుడు మీరు 6 గ్లాసులు ముక్కలు తీసుకుంటే 1 గ్లాసు ఆవు పొడి, అలాగే 1 గ్లాసు కారం పొడి, 1/4 గ్లాసు ఉప్పు, 1 నుంచి 2 స్పూన్లు మన మెంతులు, అలా కొంచెం పసుపు. సో ఇది ఫ్రెండ్స్ లెక్క అనేది. సో ఇలా అన్నీ మనం వేసుకొని చక్కగా వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మనం వీటిని అయితే చక్కగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, మరి ఆవాల పొడి, అలాగే కారం పొడి, పసుపు, మెంతులు అన్నీ వేసేసాం. చక్కగా వీటన్నిటిని మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఇక్కడ. ఎందుకంటే చాలా ఎక్కువ చేస్తున్నారంటే 100 నుంచి 120 కాయల వరకు చేస్తున్నారు. సో అందుకని ఇంత పెద్ద ప్రాసెస్లో ఉంది. మీరు ఇంట్లో చేసుకున్నట్టయితే చాలా ఈజీగా, ఇంతకన్నా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు 1/2 గంట సేపు కష్టపడ్డారంటే సంవత్సరం పూర్తిగా మీరు మంచి పచ్చడిని అయితే ఎంజాయ్ చేస్తూ మీరు తినేయచ్చు. చూసారు కదా చక్కగా ఇలాగ ఎక్కడ ఉండలు లేకుండా అన్నీ కూడా మిక్స్ అయిపోయేలాగా మన కారం, ఉప్పు, ఆవు పొడి. సో ఇలా చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేషన్లో మనం నువ్వుల నూనె కానీ అలాగే పల్లి నూనె కానీ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు కావాలంటే పల్లి నూనె కూడా వాడచ్చు. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మన ఆవకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం, 2 విడతలకు కానీ 3 విడతలకు కానీ. సో ఇలాగ నూనెలో మొత్తం వీటిని చక్కగా కోట్ చేయాలి. ఈ ఆయిల్ అంతా ఈ ముక్కలకి పట్టే విధంగా మనం చక్కగా కోట్ చేసి దీన్ని మనం ఏదైతే మన ఆవపిండి, అలా కారం పొడి అన్నీ వేసామో అందులో వేసేసి చక్కగా వీటిని కూడా ఈ కారం పొడి అన్నీ కూడా కోట్ అయ్యేలాగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి వెంటనే వీటిని తీసి మనం ఒక జాడి కానీ ఒక ఏదైనా డబ్బా కానీ దాంట్లో వేసేసుకోవడం ఫ్రెండ్స్. ఈ డబ్బాల దగ్గర నుంచి అన్నీ కూడా మనం ఎండలో ఆరబెట్టినవే తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఆవకాయ ప్రిపేర్ చేసే 1 గంట 2 గంటల ముందే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. మీరు గిన్నెలు శుభ్రంగా కడిగి మీరు ఏదైతే ఆవకాయ వాడుతున్నారో ఆ గిన్నెలు కానీ ఆ జాడీలు కానీ చక్కగా మీరు ఎండలో 1 నుంచి 2 గంటలు అయితే ఆరనివ్వాలి. సో ఇలాగ మనకి కట్ చేసి పెట్టుకున్న ఆవకాయకి సంబంధించిన మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలాగ మనం చక్కగా ఆయిల్లో వేసి వీటన్నీ ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా వీటిని కోట్ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని అయితే తీసుకున్నామో అన్నీ కూడా చక్కగా ఇలాగ చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ముక్కలకి కారం పొడి, ఆవు పిండి అన్నీ కూడా కోట్ అయ్యేలాగా మనం చేసి అన్నీ కూడా ఇందులో వేసేసుకోవడం. మధ్య మధ్యలో మన ఆవు పిండి కూడా మధ్య మధ్యలో ఒక లేయర్ కింద వేసేసుకోవాలి. అలాగే మనం ఏదైతే నూనె తీసుకున్నామో ఆ నూనె కూడా మనం వేసేసుకోవాలి. అంతా ఒకటేసారి వేయకూడదు ఫ్రెండ్ నూనె. మధ్య మధ్యలో ఎక్కువ కాయలు ఉన్నాయి కాబట్టి మధ్య మధ్యలో అలాగ లేయర్ ప్రకారం వేస్తున్నారు.
మీరు కొంచెమే తీసుకున్నట్టయితే అన్నీ ఒకటేసారి మిక్స్ చేసి కూడా వేసేయచ్చు. మీరు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. మీకైతే పచ్చడి అనేది 1 ఇయర్ పైనే మనకి నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఇలా అన్నీ చక్కగా వేసేసుకున్నారు. అంతే ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇలాగే చక్కగా మనం ఆవిపిండిలో కోట్ చేసేసుకోవడం. వెంటనే దాన్ని తీసి మనం జాడీ కానీ ఇలాంటి డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా కానీ మనం దాంట్లో స్టోర్ చేసేసుకోవచ్చు. అలాగే స్టోర్ చేసిన ఒక 3 రోజుల వరకు మనం దీన్ని ముట్టకూడదు. ఫ్రెండ్స్, 3 రోజుల తర్వాత దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ఉప్పు కానీ అలాగే కారం కానీ ఏదైనా తక్కువ ఉంటే ఆ 3 రోజు మాత్రం వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ 3 రోజు దాటితే మీరు ఎప్పుడు వేసినా కూడా అందులో ఉప్పు కానీ కారం కానీ కలిసే ప్రసక్తి ఉండదు. అందుకనే ఈ 3 రోజు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడైనా చూసారు, అన్నీ మిగిలిన కాయలన్నీ వేసేశారు. అన్నీ ఇలాగ కలిపేసి మొత్తం అన్నీ కూడా ఈ జాడీలో అయితే వేసేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో. సో ఇలాగ మొత్తం మిగిలిన పిండి కూడా మొత్తం ఇందులో వేసేసి దానిపైన మిగిలిన నూనె కూడా వేసేస్తారు. దీన్ని మీరు ఒక మంచి క్లాత్ ఏదైనా తీసుకొని క్లాత్ మూట కవర్ చేసి దాని మీద మీరు కవర్ చేస్తే మూత లాంటిది పెడితే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, మొత్తం అన్నీ వేసేసారు. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేస్తున్నారు. సో దీన్ని ఇప్పుడు చక్కగా మనం ఒక క్లాత్ కట్టేసి దాని మీద మళ్ళీ ఇంకొక మూత పెట్టి 3 రోజులు అయితే దీన్ని స్టోర్ చేయాలి. ఫస్ట్ ఆ 3 రోజుల తర్వాత నేను చెప్పినట్టుగా మీరు టేస్ట్ చూసి ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు తర్వాత ఎప్పుడు మిక్స్ చేసినా కూడా అందులో మిక్స్ అవ్వదు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పర్ఫెక్ట్ ఆవకాయని. అలాగే మీకు ఎలా అనిపించిందో కింద వీడియో కామెంట్లో కూడా రాయండి. అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.